మంత్రి పదవి వచ్చిన రోజా జబర్దస్త్ను వదలేకపోతున్నారా నిజంగా రోజాను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది నేను ఒక రాష్ట్రానికి మంత్రిని అని సోయేమీ కనిపించలేదు వేదిక దొరికితే డాన్సులు చేస్తుంది మాట్లాడితే చాలు ఆ ఈటీవీ జబర్దస్త్ టీంను వెంటేసుకొని తిరుగుతుంది తాను ఇంకా జబర్దస్త్ జడ్జీనే అని జగన్ పేరుతో కాదు జబర్దస్త్ ఫేమ్తో గెలిచాను అని నమ్ముతున్నట్లుంది బలంగా జగన్ ప్రత్యర్థి రామోజీ రామోజీ ఛానల్ ఈటీవీ ఈటీవీ ప్రోగ్రామ్ జబర్దస్త్ మరి ఆ షోను పదే పదే ఎందుకు ప్రమోట్ చేస్తుంది జగన్ కేబినెట్ సభ్యురాలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారో చూసే యంత్రాంగమే లేనట్లుంది జగన్ పార్టీలో నిజానికి ముప్పై రెండు మందికి ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని జగన్ ఏవో సర్వేల ద్వారా ఓ నిర్ణయానికి వచ్చాడని వార్తలు వచ్చాయి కదా వారిలో రోజా ఉందో లేదో తెలియదు కాకపోతే జగన్ ముందు నుంచి ఆమె నియోజకవర్గంలో ఆమెకు ఆల్టర్నేట్ లీడర్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు పలుసార్లు రోజాకు తన నియోజకవర్గంలోనే తనకు ప్రోటోకాల్ ప్రాధాన్యం దక్కదు సరే జగన్ బర్త్డే వేడుకల్ని నిర్వహించింది మంచిదే కానీ దానికి పిలిచింది ఎవరిని ఆ పొట్టిబట్టల అనసూయను ఫ్లాష్ జబర్దస్త్ గ్యాంగ్ను అందులో ప్రధానంగా చెప్పాల్సింది హైపర్ ఆది గురించి తాను జగన్కు పచ్చి వ్యతిరేకి పవన్ కళ్యాణ్కు గత ఎన్నికల్లో ప్రచారకుడు కనీసం గెస్టుగా పిలిచినందుకు కొన్ని సభమర్యాదలు పాటించాలనే సోయి ఆదికి లేదు తనను ఎందుకు పిలిచిందో రోజాకు తెలియదు కేక్ కటింగ్ దగ్గర మొహమాటంగా కాసేపు ఉండి పక్కకు వెళ్ళాడు తర్వాత జబర్దస్త్ టీం డాన్స్ అనేసరికి మెల్లిగా వెనక్కి వెళ్ళిపోయాడు చివరకు తను మాట్లాడుతున్నప్పుడు కూడా కమిడియన్ ఆలీని మెచ్చుకున్నాడు రోజాను మెచ్చుకున్నాడు తప్ప జగన్ పేరును పొరపాటును కూడా ఉచ్చరించలేదు వైసీపీ శ్రేణుల్లో కూడా ఈ చర్చ సాగుతోంది వీళ్లనా రోజా నమ్ముకున్నది అనసూయ నయం రోజాతో కలిసి ఏవో నాలుగు స్టెప్పులు వేసింది ఉన్నంతసేపు కలివిడిగా కనిపించింది మరి జబర్దస్త్ టీం ఈ ఐఫర్ ఆదికి ఆహ్వానం ద్వారా రోజా జగన్ కు ఇస్తున్న సంకేతం ఏమిటి అసలు ఇవన్నీ పట్టించుకునే వ్యవస్థ ఉందా పార్టీలో పైగా చిన్న వివాదం ఉన్నా సరే చంద్రబాబును తిట్టే విషయంలో రోజా రెడీగా ముందుకొస్తుంది ఆమెకు అధికార ప్రతినిధి హోదా ఏమైనా ఇచ్చారా పొరపాటున జగన్ గనక నీకు మంత్రి పదవి వద్దులేమా అని తీసేస్తే వెంటనే ఈటీవీ స్టూడియోకి వెళ్లి నటి ఇంద్రజాను ఆ జడ్జి నుంచి విసురుగా తోసేసి తాను ఆర్గనైజ్ చేస్తుందేమో అంతగా ఆమెలోకి ఆ షో ఇంకుపోయింది నిజానికి ఆమె చెయ్యాల్సింది ఏమిటో తెలుసా నియోజకవర్గం వెళ్లి జనంతో మమేకం కావటం